సో ఇప్పుడు మనము 39వ పాయింట్ అనుపి వేయు ఎన్రేనో వశిష్ఠరై పోలే అనుపి వేయు ఎన్రేనో వశిష్ఠరై పోలే అనుపి వే అంటే పంపించు అని వర్డ్ తమిళ అనుపు అనుపుంగ అంటే ఆ పంపించండి అని చెప్పడం అట్లా అనుపి వేయు ఆ పంపించేయండి అని చెప్పినానా వశిష్ఠుడి లాగా అని చెప్పేసి ఇప్పుడు పాయింట్ ఆమె చెప్తుంది सो मैं इंतक मुझे चर्चा पाइंट पार्ट सगम मुक्का भाष इंत मैं चर्चा विश्वामित्रुड़ रेंड क्लास मैं माला विश्वामित्रुड़ गुरी एंत कष्टपड़ना एंत तपस्कना तानोक राजुगुंडी राजर्षिगुंडी तरवात और ब्रह्मर्षि अवडानिकि एंत कष्टपड़ना वशिष्ठुतोटि पगतोटि एमेमैपोयिनाडु आवु कोसम वच्चिनवाडु आवुनि अडिगिनवाडु తరువాత నేను వశిష్ఠుడిలాగా అవ్వాలని చెప్పేసి ఎన్ని తపస్సులు చేసి ఎన్ని తపస్సులు ఒక ఫలాన్ని పోగొట్టుకునేసి మళ్ళీ మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ మళ్ళీ పోగొట్టుకునేసి చివరికి ఎంత కష్టపడి 1000 సంవత్సరాలు ఈ అన్న ఆహారం లేకుండా యజ్ఞ ఇది చేసి తపస్సు చేసి అది తిన్నప్పుడు మళ్ళీ ఇంద్రుడు వేరే రూపంలో వస్తే మళ్ళీ కోపపడకుండా అయ్యో ఇంతకు ముందు కామంలో ఒకసారి పడినాను ఒకసారి కోపంలో పడినాను ఇప్పుడు నేను జాగృతగా ఉండలా రా రా నేను ఏదో బ్రాహ్మణుడి కోసం వెయిట్ చేస్తున్నాను వచ్చినవా లా రూపలకు రా అని చెప్పేసి ఆయన కుచ్చి పెట్టేసి తిండి పెట్టేసి మళ్ళీ 1000 సంవత్సరాల తపస్సు చేసి ఆ బ్రహ్మర్షి పదవిని పొందినాడు బ్రహ్మదేవుడే బ్రహ్మర్షిని పిలిస్తే కుదరదు నాకు వశిష్ఠుడి ద్వారా నోటు ద్వారా రావాలా బ్రహ్మర్షి పదవి అని చెప్తే మళ్ళీ వశిష్ఠుడే బ్రహ్మర్షి రారా నీకు స్వాగతం అని చెప్పిన విషయాల గురించి మనము ఇంతకు ముందు విశ్వామిత్రుడి గురించి చెప్పినప్పుడు విన్నాం ఇది మళ్ళీ ఆ విశ్వామిత్రుని కనెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఆమె చెప్పిన మాటలు ఎవరి గురించి అంటే వశిష్ఠుడి గురించి చెప్తాంది అది మనం కొద్దిగా తెలుసుకుందాం ఇప్పుడు వశిష్ఠుడి గురించి ఆమె చెప్తా ఉన్న విషయం ఏమంటే ఏ విశ్వామిత్రుడు వచ్చిండనే తెలిసిపోయింది దశరథ మహారాజుకి దశరథ మహారాజు తెలుసుకున్న తర్వాత విశ్వామిత్రుడు వచ్చిండని తెలుసుకున్న తర్వాత ఒకేసారి భయపడిపోయినాడు ఎందుకంటే ఈ సృష్టిలో ఇద్దరు చాలా కోపిష్టులు ఒకటి వచ్చి దుర్వాసమని ఒకటి వచ్చి విశ్వామిత్రుడు నేను ఇంత ముందు విన్నాం కదా విశ్వామిత్రుడు ఓమ్మ పిల్లల్ని వదలలేదు సొంత పిల్లలు మాట వినలేదంటే టక్క ఎక్కడ చేతుకు నీళ్ళు పోసుకున్నాడు శాపం పెట్టేసినాడు పోండ్రా 700 జన్మలు కుక్క జన్మం తీసుకునేసని సొంత పిల్లల పైన కూడా కేర్ లేకుండా శపించిన గొప్ప మహాత్ముడు విశ్వామిత్రుడు ఇంకా ఈయన రాజ్యానికి ఒక్కేసారి వస్తే ఏం చేస్తాడా ఎట్లా ఓర్చుకుంటాడా ఏం చేస్తాడని భయంతో ఉన్నాడు ఇంకా డైరెక్ట్ వచ్చిందని ఆయన రాగానే ఈయన అర్ఘ్య పద్యాలన్నీ పట్టుకునేసి పరిగెత్తినాడు ఆచమన తీసుకుని ఆయన పాదాలు కడిగేసి లోపల పిలుచుకుని వచ్చినాడు మంచి ఆసనం అంత ఇచ్చినాడు కూర్చోడానికి ఏం కావాలా నీకు ఏం సహాయం చేయాలో చెప్పు నేను వస్తానంటే ఆయన అన్నాడు నాకు నీతోటి ఏం పని లేదురా నాయన నీ కొడుకుతోటి పని ఉందని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాడు అరే అరే మళ్ళీ మనం ఇంతకుముందు ఆ శ్లోకం అంతా తెలుసుకున్నాం కదా అహం వేద్మి అహం వేద్మి అని చెప్పే శ్లోకం ఇంతకుముందు ప్రవచనంలో మనము తెలుసుకున్నాం ఇప్పుడు అక్కడ నుంచి యాక్చువల్లీ అక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసే విషయం యాక్చువల్లీ కానీ ఆ రోజే మొత్తం చెప్తే మళ్ళీ ఇక్కడ మనకు మాట్లాడడానికి కుదరదు ఇక్కడ మళ్ళీ ఎన్ని పాయింట్స్ మళ్ళీ వస్తుంది కాబట్టి అక్కడ మనం అక్కడ ఎంతెంత అవసరమో అన్ని పాయింట్స్ మనం అక్కడ తెలుసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి తెలుసుకుందామని చెప్పేసి అట్లా అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఈయన ఎవరు అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి వచ్చినాడు ఆ రోజులో ఆ నాకు తెలుసు వశిష్ఠుడికి తెలుసు అన్నాడు అప్పుడు ఇప్పుడు వశిష్ఠుడు అనే మాటని గట్టి పట్టుకునింది ఆయన ఇది ఆ మాట చెప్పు ఆయనలాగా పంపించుమన్నాడా వశిష్ఠుడు లాగా అని చెప్పేసి ఈ విషయాన్ని ఇప్పుడు ఆమె పాయింట్అవుట్ చేస్తోంది ఆమె ఒక తెలుసుకునే విషయం ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ ఉండింది ఆ రోజు ఏం చెప్పినాడు అహం వేత్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ వ్యక్తి ఏ చెమే సముపస్థిత ఆ రోజు ఏమన్నాడంటే అహం వేద్మి నీ కొడుకు ఎవరో నాకు తెలుసు అహం వేద్మి ఆత్మానం రామం సత్య పరాక్రమం ఆయన రాముడు ఆయన గురించి నాకు తెలుసు ఎంత గొప్పవాడు అని చెప్పేసి వశిష్ఠోపి మహాతేజ నాకు కాదు నీకంత డౌట్ ఉంటే వశిష్ఠుని ఒక మాట అడగు వ్యక్తిచే
చేమే సమపస్థిత తపస్సు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు నీ కొడుకు ఎవరని చెప్పేసి అట్లని చెప్పి దశరథ మహారాజుకు అప్పుడు చెప్పినాడు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమి, ఇప్పుడు వశిష్ఠుడి ద్వారా నుంచి రావాలి ఆ పాయింట్ని మీరు రేస్ చేస్తుంది, వశిష్ఠుడిలాగా నేను చెప్పానా పంపించమని చెప్పినానా అని చెప్పేసి ఆ విషయం ఇప్పుడు చెప్తా ఉంది. ఆ రోజు విశ్వామిత్రుడిలాగా నాకు తెలుసుమన్నానా రాముడు, రాముడు నాకు తెలుసు అని చెప్పేసి విశ్వామిత్రులాగా నేనేమో చెప్పినానా లేదు కదా అని చెప్పి ఆ రోజు చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తుంది, వశిష్ఠుడిలాగా పంపి నీ బిడ్డని ఎంతటి పంపిమని చెప్పినానా అని చెప్పేసి వశిష్ఠుని గురించి మాట్లాడుతూ ఉంది. దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. అట్లా ఎందుకంటే ఇప్పుడు ఆమెకు కోరిక ఏమంటే, సరే ఆమె పెంపుడే రహస్యం, ఆమె ఏం చెప్తుందంటే ఈ పాయింట్లో రాములు వారు విశ్వామిత్రులతోటి పోయేసి యజ్ఞరక్షణ కోసం పోయేసి ఆ మారేచ స్వభావం మళ్ళీ ఎన్నో రాక్షసులనంతా సంహారం చేసుకునేసి వస్తారు. వచ్చినప్పుడు విభీషణ్ దగ్గర నుంచి ఎన్నో సహాయాలు పడతారు. దాని గురించే తలుచుకున్నది. ఇప్పుడు దేవుడు వాళ్ళతో పోయినప్పుడు దేవుడికి ఏమైనా లాభం అవుతుందా, దేవుడికి ఏమైనా మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించేసి విశ్వామిత్రుడు ఆ రోజు తీసుకుని పడడానికి వచ్చినాడు. వశిష్ఠుడు పంపించేసినాడు. అట్లా దాని గురించి మళ్ళీ ఈమె చర్చ పెడతా ఉంది. దాని గురించి మళ్ళీ ఆమె డిస్కస్ చేస్తూ ఉంది. మళ్ళీ అదే పాయింట్ గురించి ఇక్కడ ఏమంటే, దశరథ మహారాజ్ భయపడిపోయినాడు. దశరథ మహారాజ్ భయపడడానికి ముఖ్య కారణం ఏమంటే, ఆయనకు తెలియదు ఇది సాక్షాత్ దేవాది దేవుడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. నా బిడ్డ ఇది, ఏమీ తెలియలేని చిన్న బిడ్డ, దీన్ని పోయేసి విశ్వామిత్రుడు తీసుకుని పోవాలనుకున్నాడే, దీన్ని తీసుకుని పోయి ఏం చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, రకరకాలు చెప్తున్నాడు, నేను వస్తాను, నేను వచ్చేసి మీతోటి యుద్ధానికి వస్తాను, నేను శత్రుడు కాబట్టి మీరేం భయపడే అవసరం లేదు, ఎవరిని చంపాలని చెప్పండి, ఎటువంటి రాక్షసులైనా నేను చంపగలుగుతాను, మీతోటి మీరు సాయం చేస్తే చాలంటే ఆయన నీవు వచ్చే అవసరమే లేదు, నీ కొడుకును పంపించాను. అయితే ఎక్కడ కొడుకుల్ని పంపించేది, ఏమి ఇది పెళ్ళి ఏమి ఇంత చిన్న పిల్లల్ని పంపించడానికి, గొడవలకి తీసుకుని పోతున్నాడు. ఆ రాక్షసుల దగ్గర గొడవ పెట్టడానికి రామలక్ష్మణ్ని అడుగుతున్నాడు, రాములు వారిని అడుగుతున్నాడు. అయితే ఆ పిల్ల చిన్న పిల్లడు అని చెప్పేసి ప్రేమంలో ఆయనలో కుదరలేదు దశరథ మహారాజుకు పంపించడానికి. ఇంత చిన్న పిల్లలు పాప ఎక్కడికి, అది కూడా ఎవరి దగ్గరే, రాక్షసుల దగ్గర యుద్ధం చేసుకోవడానికి ఇంత చిన్న పిల్లల్ని అడుగుతున్నాడు విశ్వామిత్రుడు అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు, ఊన షోడశ వర్షమే రామో రాజీవ లోచన నా యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసే. అరే వాళ్ళకి ఇంకా 16 సంవత్సరమే కాలేదయ్యా, వాళ్ళని ఎక్కడ నేను యుద్ధానికి పంపించదు, ఒకసారి కుదరదని చెప్తే ఎక్కడ శాపం పెడతాడో భయము. అయితే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఊన షోడశ వర్షమే రామం రాజీవ లోచనం, జస్ట్ ఆయనకు 16 సంవత్సరాలు, ఇంకా 16 సంవత్సరమే కాలేదు, రాజీవ లోచనం. మామూలుగా మనం 16 సంవత్సరాల వరకు, 12 సంవత్సరాల వరకు మనం ఆ పిల్లోడిని పేరే చెప్పాం, వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు అనే చెప్పేస్తాం. తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత వాళ్ళ పిల్లలతో పేర్లు మనకు మైండ్కి వచ్చేస్తాయి. అంతవరకు ఏదైనా దూరంగా ఉంటే ఆ దశరథుడు కొడుకు అట్లా అంటాం మనం. అట్లా ఈ చిన్నపిల్లోడిని తీసుకుని చూసి ఏం చేస్తున్నాడు అక్కడ పోయి. అదే దాని కూడా ఏం చెప్తున్నాడు, రామం రాజీవ లోచనం అంటున్నాడు. అది ఆ తామర పూల లాంటి, తామర దళ లాంటి ఆ కళ్ళు కలిగిన వాడు నా కొడుకు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాడు ఇప్పుడు, తామర కళ్ళు అనేది పెళ్లికి కోసమైనా తీసుకుని పోయేది, పెళ్లి కోసం కాదు కదా, గొడవానికి యుద్ధం చేసుకోవడానికి తీసుకుని పోయేవాడు విశ్వామిత్రుడు. ఎందుకు ఈ మాటలు దశరథ మహారాజ్ చెప్పడానికి కారణం ఏమి అంటే, అందమైన కళ్ళు కలిగిన వాడు ఎవరు, రాముల వారు, ఆ తామర దళ లాంటిది కళ్ళుంది ఆయనకు. తామర దళ కళ్ళు అంటే ఎప్పుడు చల్లగా ఉంటాయి, దానికి ఇంకా ఆ చల్లటి మనం అనుకుంటాం కదా వాళ్ళది ఏ సుఖంలో ఉండేవాడు, వాళ్ళు ఇక్కడికి ఎక్కడ నిద్రపోతారండి అని చెప్పేసి. ఇట్లా చల్లగా బతికిన వాడు అంతపురంలో ఇప్పుడు పోయి అడవిలో అక్కడ పోయి పడుకోవాలంటే అది ఎంతో కష్టం ఉంది, అది కుదరలేని పని ఒక సైడ్ నుంచి. ఇంకొక సైడ్ నుంచి ఏమంటున్నాడంటే, ఆ అందమైన కళ్ళు, ఆ కళ్ళు ఎట్లా పూర్తిగా భ్రమరాలతోటి, తామర పువ్వు ఎట్లా భ్రమరాలతోటి నిండి ఉంటుందా,
అట్లా భగవంతుని యొక్క కళ్ళు ఆ మకరందం ఉంటాయి కదా, ఆ మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మిదలు వస్తాయి. తామర ఒక పూల చుట్ట తుమ్మిదలు వస్తాయి ఆ మకరందాన్ని ఆస్వాదించడానికి. అట్లా ఈయన ఎప్పుడు ఈయన కళ్ళ ద్వారా సదైక ప్రియ దర్శన, ఎప్పుడు మంచి మంచి భక్తుల్ని మంచి మంచి దాసుల్ని చూసిన కళ్ళు ఒక్కసారి రాక్షసులు చూసి ఇంకా వాళ్ళ కుదురుతుందా అని భయపడుతున్నాడు దశరథ మహారాజు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, రామం రాజీవ లోచనం, తామర పూల్లాగా ఉంటుందప్ప నా కళ్ళు, తామర దళలాగా ఉంటుంది అని ఎక్కడ యుద్ధం చేయగలుగుతున్నాడు. సాయంత్రం అయితే అమ్మ పోర్స్ చేసేది ఒకటి తింటాడు, అమ్మయ్య తినరా తినరా తినకుండా నిద్రపోదురా నిద్రపోదురా అంటే ఏదో ఒకటి తినేస్తాడు. ఇంకా పుత్రవాసీలను అనుభవించాలని ఆశతో వచ్చిన స్వామి కదా, వామనవతారుడు తన కోరిక పూర్తిగా నెరవేరలేదు, చిన్నపిల్లడికి వచ్చినాడు అతిథి కశ్యపుడికి బిడ్డలాగా వచ్చినాడు వామనదేవుడు, వచ్చిన వెంటనే అక్కడికి పంపించేసినారు బలి మహారాజ్ దగ్గరికి, అక్కడ నుంచి త్రివిక్రమ అవతారం తీసుకున్నాడు. మళ్ళీ స్టోరీ మొత్తం అయిపోయింది, అక్కడికి ఎండ్ అవుతుంది. మళ్ళీ బలి మహారాజ్ ఇంటికి పోయి అక్కడ పోయి కూర్చొనేస్తున్నాడు. అయితే ఈ జన్మలు కొద్దిగా పుత్ర వాస్తవ్యాలను అనుభవించాలని వచ్చినాడు, అంత ఈజీగా పోయే ప్రసంగం లేదు. సాయంత్రం అయితే ఎక్కడో ఒక చోట తినేసి అక్కడే పండుకునేది, వద్దు వద్దు పోయి మంచి కడుపు నిండా తినేసి పండుకోమంటే నాకేదో కొద్దిగా ఇచ్చి నాకు బోర్స్ చేయొద్దు రాత్రి నాకు చాలు నాకు ఇంతే చాలు అని చెప్పేసి ఏదో కొద్దిగా తినేసి అట్టి ఎక్కడంటే అక్కడ నిద్రపోయేది. ఎందుకంటే అక్కడ ఈయన అదంతా మైండ్లో పెట్టుకునే చెప్తున్నాడు, రామం రాజీవ లోచనం, ఈ తామర పోక తామర దడలు ఏం చేస్తాయి, సూర్య అస్తమైతే ముడుచుకుని పోతాయి, ఇంకా అది మళ్ళీ అది ఇట్లా మనకి ఎక్కడ తామర ఎక్కడుంది కనపడదు. అట్లా ఈయనైతే సాయంకాలం అయిపోయిందంటే పడుకునేస్తాడు మా దేవుడు మా బిడ్డ రాముడు, ఈవినింగ్ అయిపోయిందంటే ఎక్కడ చాకు ఎక్కడంటే అక్కడ నిద్రపోయేస్తాడు. ఇంకా వీళ్ళ అమ్మ నాయన వెతుకుని పోలా, ఈయన ఎక్కడ పండుకున్నాడు, బెడ్లు పండుకోకుండా అంశతులిక తలుపు పైన పండుకోకుండా ఎక్కడంటే అక్కడ పండుకునేస్తాడు. ఆకలి కొద్ది తినేసి సాయంకాలము టక్క నిద్రపోతాడు. ఇంకా ఒక దశరథ మహారాజు కాలు పట్టుకునేసి కౌశల్య తల పట్టుకునేసి ఇద్దరు పట్టుకుని అక్కడ బెడ్లు పోయేలా చిన్నపిల్లలు ఎక్కడంటే అక్కడ నిద్రపోతారు కదా సాయంకాలం అయితే. అట్లా చాలా పెరిగిన వరకు రాములు వారు నిద్రపోకుండానే కాదు, ఆ పుత్రవాసల్యం తల్లిదండ్రులకు ఒక ప్రేమ ఏమని తను తెలుసుకోవాలన్న ఆశతో వచ్చినాడు కాబట్టి వైకుంఠం నుంచి తాను అనుభవించే తీరాల దానిని గట్టికున్నాడు. ఆ విషయంలో చాలా పెరిగినప్పుడు కూడా ఎక్కడంటే అక్కడ పండుకునేది. తర్వాత వీళ్ళు వచ్చేసి కష్టపడి ఆ ముసలాళ్ళు ఇద్దరు పట్టుకొని లేపేసి కాలు కడ తలకడ ఇద్దరు పట్టుకునేసి పోయి బెడ్లు పండుకోబెట్టేస్తే మళ్ళీ అమ్మ నేను నిన్న ఎక్కడ పండుకున్నాను, మళ్ళీ ఇక్కడ ఎట్లా వచ్చినాను, నేను ఆ కారంలో కదా పండుకున్నానని మళ్ళీ పొద్దున ఏం తెలియనట్టు మాట్లాడుతుంటాడు. అయితే ఈయన అదే విషయం చెప్తున్నాడు, రామం రాజీవ లోచనం, ఆయనకు అస్సలు ఆ తామర పూలు లాంటి కళ్ళు ఉంటుంది, సాయంత్రం అయితే నిద్ర వచ్చేస్తాయి. ఆయన్ని తీసుకుని పోయి రాక్షసులు ఎప్పుడు డే టైం కూడా పెట్టుకోరు, వాళ్ళకి బలం ఎప్పుడు రాత్రి అయితేనే ఫుల్ పవర్ ఉంటాయి. రాక్షసులకు రాత్రి అయితే బలం ఎక్కువ, వాళ్ళు రాత్రి గొడవకు వస్తారు, పగలపూట యజ్ఞాలకు ఏం రారు వాడు. రాత్రి యజ్ఞం జరుగుతూ ఉంటే అట్లే కంటిన్యూ యజ్ఞం జరుగుతూ ఉంటే అప్పుడు వచ్చేసి డిస్టర్బ్ చేస్తారు యజ్ఞాలకి. ఇప్పుడు ఈయనేమో తీసుకుని పోయి ఆ రాత్రి గొడవ పెట్టడానికి కోసం ఈయన ఈయనైతే రాముడైతే రాత్రి అయితే నిద్రపోతాడు. ఆ భయము ఈయనకు దశరథ మహారాజుకు, ఈ పిల్లోని పట్టుకునేసి గొడవకు అక్కడ తీసుకుని పోయేసి ఈ పిల్లలు అక్కడ పోయేసి నిద్రపోతే ఆ రాక్షసులు ఎక్కడ ఈ పిల్లల్ని చంపేస్తారా అని చెప్పేసి భయం. అందుకంటున్నాడు నేను వస్తానని చెప్పేసి చెప్తున్నాడు ఈయన. ఆయన విశ్వామిత్రుడు తెలుసు ఈయన ఎవరని చెప్పేసి, ఈయన సాక్షాత్ దేవాది దేవుడు అని ఆయన బ్రహ్మర్షి, ఆయనకు బాగా తెలుసు. అయితే దశరథ మహారాజుకి ఈ విషయం తెలియదు. దశరథ మహారాజు తన కొడుకని ఆ మూడ్లో ఉన్నాడు. భగవంతుడు రాముడు కూడా ఎక్కువ చూపించడానికి పోలేదు, తాను దేవుడని నిరూపించుకోవడానికి పోలేదు. కొన్నిసారి బై మిస్టేక్ వచ్చేసింది కానీ బయటకు ఆ జటాయుకు మోక్షం ఇచ్చినప్పుడు జటాయు గురించి వస్తాయి తర్వాత, అటువంటి సందర్భంలో కొద్దిగా బయటకు వచ్చింది కానీ లేకుండా అది అంత బయటికి రాదు. అదే సైలెంట్గా ఉన్నాడు, తాను దేవుడని నిరూపించుకోవడానికి పోలేదు. మర్త్య అవతారం మర్త్య శిక్షణం, మనుషులాగా పుడతాను మనుషుల్ని తాను నిగ్రహిస్తానని చెప్పేసి అందరినీ కంట్రోల్ పెట్టుకుంటానని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చినాడు. ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అంటే ఏమని నిరూపించడానికి వస్తానని చెప్పేసి ఆ విధంగా ఉన్నాడు. కానీ తాను దేవుడని ప్రూఫ్ చేయడానికి ఏం రాలేదు రాముడు వారు, సింపుల్గా ఉన్నాడు అన్ని చోట అన్ని సందర్భంలో. అయితే ఆయన అంటున్నాడు, నా బిడ్డ సాయంత్రం అయితే నిద్రపోతుంది, నా యుద్ధ యోగ్యత అస్య,
ఆయన గొడవ పెట్టుకునేంత శక్తి అందరి లేదు. సాయంత్రం అయితే నిద్రపోతే ఆయన లేపలేక మేము ఇంకా చేతులు కాళ్ళు పట్టుకునేసి బెడ్లపై పడుకోబెట్టేస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో ఉంది మా బిడ్డ. ఈయన నీవు తీసుకుని పోయి ఆ అడవిలో ఆకు పైన పడుకోబెట్టేసి మళ్ళీ నైట్ అయితే మళ్ళీ ఆ రాక్షసులతోటి యుద్ధం చేసే శక్తి మా బిడ్డకు లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పే ఉద్దేశం ఏమి, ఆయన ఎక్కడ చూస్తున్నాడు, భగవంతుని ప్రేమ దృష్టిలో చూస్తున్నాడు. అయితే వశిష్ఠాది మునులు విశిష్ట విశ్వామిత్రులు ఏ ఒక్క దృష్టిలో చూస్తున్నారు, భగవంతుని జ్ఞాన దృష్టిలో చూస్తున్నారు. వాళ్ళకు తెలుసు భగవంతుడు ఎవరని చెప్పేసి, కానీ వాళ్ళకిన్న కూడా పవర్ ఏదు, ప్రేమం. వీళ్ళకు రకరకాల తపో దృష్టి ద్వారా వాళ్ళు తపస్విలు కాబట్టి ఆ విధంగా చూస్తున్నారు. కానీ అది అక్కడ భగవంతునికి అది అవసరం లేదు కదా. భగవంతుడు దానికిన్న గొప్పది ఏదు, ప్రేమాంజన స్థురిత భక్తి విలోచనైన ప్రేమం కోసం అవుతాడు. కానీ వీళ్ళు ఒక జ్ఞానాలకు తపస్సులకు అటువంటి దానికన్నా భగవంతుడు ఏం వశం కాడు అంత సులభంగా. భగవంతుడు ఆయన కూర్చున్నవాడు భగవంతుడని తెలుసు. ఈయనేమనుకుంటున్నాడు, నా బిడ్డ ఏ దాశరథి అని చెప్తే పరిగెత్తుకుని వస్తున్నాడు. నాన్న పిలిచినవా అని చెప్పేసి ఈయన త్యాగరాజు అంటున్నాడు, ఏమయ్యా మీ నాన్న పిలిచిన వెంటనే పరిగెత్తుకుని వస్తున్నావా, నేను పిలిస్తే ఏమి రాకూడదని ఒక్కసారి కూడా ఓ అనకూడదా అని చెప్పేసి ఒక తెలుగు పాటలు అంటున్నాడు, ఓ రఘువీర అననే పిలిచిన ఓహో అనరాధా, ఏమయ్యా మీ నాన్న పిలవంగానే ఓ అని చెప్పేసి పరిగెత్తుకుని వస్తున్నావే, ఓ దాశరథి ఓ రఘువీర అని చెప్పంగానే పరిగెత్తుకుని వస్తున్నావే ఓ అంటున్నావే, నేను ఇన్ని పాటలు పాడినప్పుడు ఒక్కసారి కూడా ఓ అని అనకూడదు, ఒకసారి నేను ఇన్నిసారి పిలిచినప్పుడు ఒక్కసారైనా ఓ చెప్పకూడదా, మామూలుగా పిలిచినప్పుడు ఓ చెప్పాలి చిట్టిలో ఇంట్లో తిడతారు కదా, ఏమి చెవులు వినపడదా అన్నిసారి పిలిచినప్పుడు ఓ అని చెప్పకూడదా అని అడుగుతారు కదా. అట్లా త్యాగరాజు అన్నాడు, ఏమయ్యా నేను ఒకసారి ఇన్నిసారి పిలిచినప్పుడు ఓ రఘువీర అని నే పిలిచిన ఓహో అనరాధా, ఒకసారి నువ్వు ఓ అని చెప్పకూడదా, ఇన్నిసారి నీ గురించి పాడుతున్నాను ఇన్నిసారి నిన్ను పిలుస్తున్నాను నీవు ఎందుకు నాతోటి ప్రతిస్పందించట్లేదు అని చెప్పేసి త్యాగరాజ స్వామి చెప్తున్నారు. అట్లా ఈయన ప్రేమంలో భగవంతుని చూస్తున్నాడు, ఈయన ఆ దృష్టిని చూడట్లే, జ్ఞాన దృష్టిని చూడట్లే. ఎంతగాని ప్రేమ దృష్టి అనేది గొప్పది. ఉద్ధవుడు వాళ్ళకు గోపికలకు అది చెప్పాలా ఇది చెప్పాలని చెప్పి జ్ఞానం బోధించాలని వచ్చినాడు, కానీ ఆయనలో ఏమైనా కుదిరిందా, ఏం కుదరలే. రాజరాణికి ఏమైనా కన్వర్ట్ చేయడానికి కుదిరిందా, ఏం చేయలేదు. అట్లా వచ్చినాడు వెళ్ళిపోయినాడు అంతే. వాళ్ళని మార్చేస్తామని వచ్చినాడు, వాళ్ళకి ఆత్మజ్ఞానం చెప్పేస్తానని వచ్చినాడు మంచి ధైర్యంలో, కానీ వాళ్ళ కుదరలేదు. అట్లా ఇప్పుడు ఈయన ఎవరు, ఈయనకు సాక్షాత్ రాముడు ఈయన దేవుడయ్యా అది ఇది అని చెప్తే దశరథ మహారాజు ఒప్పుకునే పరిస్థితులు లేడు. దశరథ మహారాజు ఏమని తెలుసా, సాక్షాత్ కూర్చున్న స్వామి వచ్చేసి ఎంత పుణ్యం చేసి ఉంటే దశరథ మహారాజు అంత గొప్ప దేవుడిని తన బిడ్డలాగా పెట్టుకోవాలంటే ఋషులకు మునులకు అంత భగవంతుడు దర్శనమిస్తే ఎక్కువ అంటే ఏదో కొన్ని నిమిషాలు దర్శనమిచ్చి పారిపోతాడు దేవుడు, ఎక్కువ అంటే ఏదో కొద్ది మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దేవుడు. అటువంటి దేవుడు 11,000 సంవత్సరము దశరథుని ఒక అంతఃపురంలో ఏదో కొన్నాడు, ఒక 14 సంవత్సరాలు బయట తిరిగినాడు అది వదిలేస్తే మిగిలిందంతా అక్కడే ఉన్నాడు కదా. అయోధ్యలో అన్ని పరిపాలన చేసే ముందు దశరథ ఒక అంతఃపురంలో తిరుగుతూ ఉన్నాడు కదా. అంత తన స్వామి అంత పెద్ద గొప్ప దేవాది దేవుడు వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఎంత పుణ్యం చేసినాడు అలా దశరథ మహారాజును కౌశల్య ఇటువంటి దేవుడిని తీసుకోవాలని తన బిడ్డలాగా తీసుకోవాలంటే ఎంత భాగ్యం ఇది చేసుకోవాలంటే అప్పటి ఆ దేవాది దేవుడు వాళ్ళ ఇంట్లో ఉండాలంటే ఎంత భాగ్యం చేసి ఉండాలి వాడు. అయితే వాళ్ళకి విషయం తెలియదు, వాళ్ళ దేవాది దేవుడు అని వాళ్ళకి తెలియదు. కానీ వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడు తెలుసు. అందుకు విశ్వామిత్రుడు చెప్తున్నాడు, వశిష్ఠుని అడుగుమని ఇంతకు ముందు చెప్పినాడు, ఇప్పుడు వశిష్ఠుడు చెప్పాలని వెయిట్ చేస్తున్నాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆయన పంపించు అని చెప్పేందుకు వెయిట్ చేస్తున్నాడు, ఎందుకంటే వశిష్ఠుడికి క్లియర్గా తెలుసు ఇప్పుడు ఏ విధంగా చెప్పాలని ఆయనకు అర్థం కావట్లే. తా కూర్చున్నాడన్నా దేవాది దేవుడు అని చెప్పేసి క్లియర్గా తెలుసు వశిష్ఠుడికి, కానీ ఏ విధంగా చెప్పాలా దశరథుడికి ఏం ఆ విషయం తెలియదు కదా. దశరథుని ఎట్లా కన్విన్స్ చేయడము, దశరథుకి ఏ విధంగా చెప్తే దశరథ మహారాజుకి అర్థమవుతుంది ఈ విషయం. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ ప్రేమ ఉండే వాళ్ళకు ఆ ప్రేమం ద్వారానే చెప్పాలా. ఏ
వశి విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు తెలుసు కదా నీకు, బ్రహ్మర్షి. ఇప్పుడైతే బ్రహ్మర్షి కానీ రాజర్షి, దానికి ముందు ఒక రాజు. ఆ రాజర్షి అయినప్పుడు ఆ శివుడి దగ్గర తపస్సు చేసినప్పుడు ఎన్నో అస్త్రశస్త్రాలు ఎన్నో నేర్చుకున్నాడు. జస్ట్ ఆయన శివుని ఒక ఆశీర్వాదంతో ఏమైనా ఇంత క్లాస్ అని చెప్పుకున్నాం. శివుడి దగ్గర ఇన్స్టెంట్ నాకు కావాలన్నాడు. నేనేం నేర్చుకునిపోయేది, దాన్ని జపం చేసుకునేది ఓ వేల సంవత్సరాలు అదంతా ఏం లేదు. నేను అడుగుతున్నాను, నాకు ఈ అస్త్రం కావాలంటే నాకు రావాలంతే, నీవు తతస్సు చెప్పాలా. అట్లా చాలా అస్త్రాలు పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి అయిపోయినాడు. ఇప్పుడు బ్రహ్మర్షి అయిన తర్వాత ఈ అస్త్రాలకి ఏం ఇంక పని లేదు. ఇప్పుడు ఆయన కొట్టుమంటే కూడా కొట్టలేడు, ఆయన దగ్గర దండికి అస్త్రాలు ఉన్నాయి. వశిష్ఠుడు చెప్తాడు దశరథ మహారాజుకు, ఇప్పుడు మీని నీవు ఈ బిడ్డల్ని పంపించేస్తా, రాముణ్ణి లక్ష్మణ్ణి పంపించేస్తే ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తాడు. నీకు పెద్ద సంపదం దొరికినట్ట నీ పిల్లలకు, అది ఎప్పుడుకన్నా యూజ్ అవుతాయి. అన్ని శస్త్రాస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. రామదేవుడికి భగవంతుడికి అవసరం లేదు, కానీ భగవంతుడికి ఇప్పుడు వాళ్ళ వెనకాల పోతే భగవంతుడికి ఏదో ఒకటి దొరుకుతుందని వచ్చి ఆయనకి మనసులు కలిగింది కదా వశిష్ఠుడికి. రాములు ఇప్పుడు విశ్వామిత్రులతోటి పంపించేస్తే రాముల వరకు అతి బల బల అన్ని విద్యలు నేర్చుకున్నాడు, తర్వాత ఎన్నో అస్త్రాలు గిఫ్ట్గా ఇచ్చినాడు. ఎన్నో వందలాది అస్త్రాలు రామాయణం చదివితే తెలుస్తాయి, ఎన్నో అస్త్రాలు ఫ్రీగా ఇస్తాడు విశ్వామిత్రుడు ఈయనకి రాముల వరకు. దాన్ని మైండ్లు పెట్టుకున్నాడు వశిష్ఠుడు. దాన్ని మైండ్లు పెట్టుకునేసి దశరథ మహారాజు రిక్వెస్ట్ చేస్తున్నాడు, నీవు ఇప్పుడు పంపించేస్తే నీ పిల్లలకు పెద్ద లాభం దొరుకుతాయి, పెద్ద సంపదమే దొరుకుతాయి, అన్ని గిఫ్టులు వస్తాయి ఇప్పుడు నేను పంపించేస్తే, దయచేసి పంపించేయి అని చెప్తాడు. అనిపివేయి, అనిపివేయి అంటే పంపించేవాళ్ళని అని చెప్పేసి వశిష్ఠుడు ఫోర్స్ చేస్తున్నాడు దశరథ మహారాజుని. పంపించేయి, పంపిస్తే నీ బిడ్డలకు మంచి జరుగుతాయి. ఒకటి ఏమంటే రాముల వారైన ధైర్యం, నమ్మకం. ఎంత బలంగా నమ్మకం ఉందంటే తప్పకుండా ఆయన బయటికి వెళ్తే ఈయన దగ్గర ఎంత పవర్ ఉందని చెప్తే ఊహించలేము. ఎటువంటి రాక్షసులను వీడు సంహారం చేసుకుని వస్తాడనే బలమైన ఒక దృఢమైన నమ్మకం ఉండింది వశిష్ఠుల వారికి. దాన్ని ఇమే గుర్తుపెట్టుకుంది ఈ పెంపుళ్ళే. ఇమే ఇప్పుడు దాన్ని మైండ్లో పెట్టుకుని ఆమె చెప్తా ఉంది, అసలు నాకు ఆ వశిష్ఠుడు లాగా అంత బలమైన నమ్మకం లేదే. ఈ వైతమానేది నేను చూస్తున్నాను. ఎట్లా చూస్తున్నాను? దశరథ మహారాజు వాళ్ళ బిడ్డను చూసినట్లు ప్రతిరోజు వస్తాను, తిరుకోళ్ళూరుకి వస్తున్నాను, వైతమ్మని దర్శనం చేసుకుంటూ నేను వెళ్తున్నాను. నాకు ఒక్కసారి కూడా ఈ స్వామిది ఆర్డినరీ కాదు, ఈయన చూస్తే ఏదో సామాన్యంగా పడుకున్నట్లు కనిపిస్తున్నాడు, కానీ ఈయన అనుకుంటే ఎంతెంత పెద్ద పెద్ద రాక్షసుని క్షణ మాత్రంలో సంవరం చేసి రాగలుగుతాడు అని ఆ నమ్మకం నాకు వశిష్ఠుడిలాగా రాలేదు. అటువంటి దృఢ భక్తి వశిష్ఠుడికి ఉన్నంత ఆ భగవంతుని యొక్క భక్తి, భగవంతుని యొక్క పవర్ గురించి ఉండే నమ్మకము, అంత శ్రద్ధ నాకు లేదే, నేను ఎందుకు స్వామి ఇక్కడ ఉండాలా. వశిష్ఠుడు ఒక హృదయంలో ఉన్నంత ప్రేమ, రాముల వారిని ఇప్పుడు పంపిస్తే రాముల వారికి ఎన్నో ఆయుధాలు గిఫ్ట్గా ఇస్తాడు, ఏమేమో ఆయన ఇస్తాడని చెప్పేసి ఆ రాముడికి దీనివల్ల మంచిది అని ఒక అభిప్రాయం కలుగుతుంది కదా, ఆయన కలిగింది కదా ఇప్పుడు పంపిస్తే మంచిదని చెప్పేసి. అట్లా నాకు రాలేదే. ఇప్పుడు మనకు కూడా సొన్నిసారి మనం దేవుడిని ఊరేగింపు చేస్తాము. ఊరేగింపు చేసినప్పుడు అరే దేవుడు అందరికి పోతే బాగుంటుంది, అక్కడ చాలా మంది ఉంటారు, చాలా మందికి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు రథయాత్ర మీద చేయాలంటే మనం ఆలోచిస్తాం జగన్నాథ్ని ఎక్కడ వరకు తీసుకుని పోదాము, ఏది మెయిన్ ఏరియా, ఎంతమందికి దర్శనం దొరుకుతుంది, ఎంతమందికి దీనివల్ల బెనిఫిట్ వస్తుంది, ఎంతమందికి తెలుస్తాయి మన జగన్నాథ్ గురించి, ఇంకా మన జగన్నాథ్ గొప్పతనం ఎంతమందికి ప్రచారం అవుతుంది, మనం ఒక ప్లాన్ చేస్తాం ఇంతమంది దగ్గర తీసుకుని పోదాము. అట్లా వశిష్ఠుడు అట్లా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు రాముల వారు బయలుదేరిపోతే వచ్చినప్పుడు రాముల వారికి అంత వస్తాయి, రాముల వారు అంతమంది ఉద్ధారం చేసి ఇప్పుడు పోతే. అట్లా నాకు రాలేదు వైతమనేది స్వామిని కొద్ది దూరం తీసుకొని పోతే ఇంకా 10 మంది జాస్తి భగవంతుని దర్శనం చేసుకోవచ్చు, ఇంకా వైతమనేది స్వామి ఇంకా చాలా మంది కృప చూపిస్తాడు అటు పోతే. అట్లా నాకు ఆయన ఒక కృప గురించి కానీ ఆయనకు అక్కడ పోతే ఆయనకు లాభము, భగవంతుడికి ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు, భగవంతుడికి ఏదో పాలు పండ్లు, వాళ్ళు కూడా గుడికి వస్తారు మళ్ళీ రెగ్యులర్గా ఏదో ఇస్తూ ఉంటారు, ఈ విధంగా మా గుడి బాగా డెవలప్ చేసుకోవచ్చు, వైతమనేది స్వామికి ఇంకా బాగా సంపాదించవచ్చు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆశపడినాడు కదా,
రాములు వారిని పంపించేస్తే వచ్చినప్పుడు అదో పట్టుకుని వస్తాడు ఇది పట్టుకుని వస్తాడు గిఫ్ట్గా అని చెప్పేసి. అట్లా నా నేను స్వామిని పంపిల్లని నాకు ఆ కోరిక రాలేదా, స్వామిని తీసుకుని పోయి అటు పోవాలా ఇటు పోవాలా, వచ్చినప్పుడు స్వామికి ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు, ఇస్తారు స్వామికి 4 రోజులు వాడచ్చు, అగరబత్తి ఇచ్చినా కానీ ఒక 5 రోజులు స్వామికి యూజ్ చేసుకోవచ్చు, అంతేకాదు స్వామి అక్కడ పోతే ఎంతోమందిని ఉద్ధారం చేస్తాడు. అటువంటి అంతకన్నా వశిష్ఠుడిలాగా ఈయన సామాన్యమైన ఒక వ్యక్తి కాదు, ఊరికే పండుకున్న స్వామి కాదు, ఈయన లేచి నడుచుకుని పోతే ఎటువంటి దుష్టశక్తులు కూడా సంవరణ చేసుకుని వస్తాడు, అంత శక్తి కలిగిన వాడు మా స్వామి వైతం అనేది. అటువంటి నమ్మకం నాకు రాలేదు స్వామి, ఆ వశిష్ఠుడికి ఆయన ఒక హృదయంలో ఉండే నమ్మకము నాకు రాలేదు కదా, నేను ఎందుకు ఇక్కడ ఉండాలా, నేను ఉండి ఏం ప్రయోజనం ఉంది ఈ ఏరియాలో అని చెప్పేసి ఆమె ఈ మాట ద్వారా చెప్తా ఉంది. అనుపి వేయుం ఎండ్రేనో వశిష్ఠరే పోలే, నేను చెప్పలేదు కదా వశిష్ఠుడు లాగా పంపించండి, ఆ బిడ్డకు మంచి జరుగుతుంది, మీరు పంపిస్తే వచ్చినప్పుడు మంచి అష్ట శస్త్రాలతోటి వస్తాడు ఆయన విశ్వామిత్రుని ఒక అనుగ్రహాలతో, రాముల వరకు విశ్వామిత్ర ఒక అనుగ్రహం అవసరం లేదు, ఆయన ఒక భౌతికమైన దృష్టిలోనే కానీ లాభం ఉంది అని చెప్పేసి. దేవుడికేమే దేవుడికి అగరబత్తి అరటిపండు ఫ్లవర్స్ అవసరం లేదు, మనం నిర్ధారించుకోవడానికైనా కానీ ఎవరన్నా భక్తులు ఇస్తే వాళ్ళు దానికి ఉద్ధారం పడతారు, వాళ్ళని వాళ్ళకి లాభం దొరుకుతాయి కదా, ఆ విధంగా మైండ్లు పెట్టుకునేసి ఈమె ఎన్ని విషయాలు చెప్పింది. వశిష్ఠుని ఎన్న వశిష్ఠుని యొక్క సేవని మైండ్ గుర్తుపెట్టుకునింది చూడండి, ఇంత చిన్న విషయం పంపి అని ఒక వర్డ్, ఆ దాని వెనకలు ఇంత పెద్ద కథ ఉందని చెప్పేసి మనం కొద్ది దాన్ని డిక్ చేస్తే అర్థమవుతుంది, అంటే కొద్ది దూచి చూస్తే దీని వెనకాల ఇన్ని మైండ్లు పెట్టుకునేసి ఆమె చెప్పిందే ఈ విషయము. అనిపివే ఎండ్రేనో వశిష్ఠరైపోలే, నాకు ఇటువంటి ఒక థాట్స్ రాలేదు కదా స్వామి, స్వామిని పంపిస్తే 10 మంది ఉద్ధారం అవుతారు, స్వామి కూడా గుడికి ఏదో ఒకటి డబ్బులు వస్తాయి, గుడికి ఏదో మంచి చేస్తారు, లేకుండా ఈయన బయటికి వెళ్తే అంత దూరం పోతే అంత దూరంలో ఏ ఒక దుష్టశక్తి కూడా ప్రవేశం చేయదు, ఆ ఊరంతా సాత్వికంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, భగవద్భక్తులు ఇంకా ఇంకా అవతారం తీసుకుంటారు, ఈయన దృష్టి ఎక్కడెక్కడ పడతాయో అక్కడక్కడ అంతా ఆ భక్తులు ఒక హృదయంలో ఉండే చెడు లక్షణాలంతా పోయి మంచిగా తయారవుతారు, లేకుండా పరమ దుర్మార్గుల అటే సంవరం చేసి వస్తాడు, భక్తులకి ఇబ్బంది పెట్టే వాళ్ళ అటే నాశనం చేసుకుని వస్తాడు, అటువంటి నమ్మకం అంతా నాకు రాలేదు కదా స్వామి, నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఆమె చెప్తుంది, నాకు ఏ అర్హత లేదు ఇక్కడ ఉండడానికి అని చెప్పేసి చెప్తే రామాంజుల వారు ఇంకా మీ ఏం చెప్తుందని చెప్పేసి విషయం మనము రేపు తెలుసుకుందాము. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీల గురుదేవికి జయ, నితాయ గోరు ప్రేమనందే హరి హరి బోల్.